బాగున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ ఓకే. సంక్షేమ పథకాలు అందుతున్నాయా మీకు? ఆటో వాళ్ళకి అందుతున్నాయి అందుతున్నాయి. ఎక్కడైనా ఉంది జగన్ గారి పరిపాలన బాగుంది బాగున్నది. ఎవరు గెలిస్తే బాగున్నది? జగన్ 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 జగనే మళ్ళీ జగన్ మళ్ళీ జగన్ టీడీపీ టీడీపీ నో జగన్ వస్తే ఇప్పుడు అన్ని బాగా జరుగుతున్నాయి. జగన్ గారు వచ్చినాక కొంచెం బాగున్నది. చంద్రబాబు నాయుడు అంటే బట్ పర్వాలేదు కొంచెం. అప్పుడు జగన్ వచ్చినాక పర్వాలేదు. ఈయన వచ్చినాక కొంచెం అన్ని అభివృద్ధి ఇక ఆటోలకు కానీ మామూలుగా స్కూల్ అమ్మ ఒడి పథకం కానీ మామూలుగా సంఘాలకు కానీ బీమా పథకాలు కానీ బాగా అందుతున్నాయి. ఇప్పుడు ఏం చెప్పాలన్నా ఇసుక లేదు, వర్కర్స్కి పని లేదు. లాక్డౌన్ నుంచి అట్టే నడుస్తూ ఉంది. ఇసుక లేకపోయిన వల్ల సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? మాకైతే ఇంకా ఏమీ రాలేదునా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ అయితే పర్లేదునా. ఎవరెవరు వాలంటీర్ ఏమో మా వాలంటీర్ అయితే ప్రతి వారానికి రెండు మూడు చుట్లు వచ్చి ఇంటికి వచ్చి చెక్ చేసి పోతాడు. సంక్షేమ పథకాలు అందుతున్నాయండి? అందరికి అందుతుంది. ఎవరి పరిపాలన వచ్చిందండి, జగన్ గారితో చంద్రబాబు గారితో? అది వచ్చేసి మామూలుగా అది అప్పుడు ఉండింది, ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చినాడు కదా. ఇది ఇందు కూడా చూస్తేనే తెలుస్తుంది. ఇప్పటికీ బాగానే ఉంది, ఇంకో రాబోయే రోజులు ఎట్లా ఉంటుందో తెలియదు. రోడ్లు అనేది మామూలుగా ఈ వాన వచ్చిపోతూ ఉంటుంది, అది పెద్ద ఇదేం కాదు. అది వాన వచ్చినప్పుడు రోడ్లు అయితే పర్వాలేదు, బాగానే ఉంది. అంటే మా టౌన్లో ఎట్లా ఉండదు మనకు తెలియదు, ఇక్కడ అయితే బాగానే ఉంది. జగన్ జగన్ సార్ బాగా పరిపాలన బాగా చేస్తాడు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగానే ఉంది సార్. సంక్షేమ పథకాలు ఏమైనా అందుతున్నాయి? అన్నీ అందుతుంది సార్. ఎవరి పరిపాలన వచ్చింది? జగన్ గారి పరిపాలన, చంద్రబాబు గారి పరిపాలన? జగన్ పరిపాలన వచ్చింది సార్. తమిళనాడులో బాగానే ఉంది, బాగా చేస్తూ ఉన్నాడు, అన్నీ క్లియర్గా ఉంది, డెవలప్మెంట్ సూపర్గా ఉంది. ఇంకా ఆయన ఇంకా వస్తే బాగానే ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.